చాలా సంతోషం బాబు ఇది మా పెద్దమ్మాయండి టీచర్ గా పని చేస్తుంది అవును అమ్మాయి ఫోటో నువ్వు చూసావా బయట నచ్చినట్టు ఫోజు కొట్టు మా అమ్మాయి మీకు నచ్చిందా బాబు కానీ ఒక ముఖ్యమైన విషయం మీ అమ్మాయి నాకు భార్యగా ఉండటం కన్నా నా తమ్ముడికి తల్లిగా ఉండాలి అంతే అంటే మా అమ్మాయికి బిడ్డలే పుట్టకూడదా జీవితాంతం మీ తమ్ముడినే చూసుకోవాలా ఇదేక న్యాయం ఇవన్నీ మీరు ముందే చెప్పలేదే అదేలా కుదురుతుందండి నాకు బిడ్డ లేరు నా చెల్లికి బిడ్డ లేకపోతే ఎలా అయినా ఇంత పెద్ద కుర్రాన్ని బిడ్డలా చూసుకోమంటే ఎలా చూసుకుంటారు ఒక నిమిషం ఇప్పుడు ఆయన ఏమన్నారని మీరంతా ఇలా మాట్లాడుతున్నారు ఆయన తన తమ్ముడికి తల్లిలా ఉండాలన్నారు ఆ మాటకు తల్లిలా బాగా చూసుకోవాలనే కదా అర్థం మీ అమ్మాయి పిల్లల్ని కనకూడదని ఏం చెప్పలేదే కూడా పుట్టిన తమ్ముడిని ఇంత బాగా చూసుకుంటున్నారంటే తన భార్యని ఇంకెంత బాగా చూసుకుంటారో మీరే ఆలోచించండి ఇంత మంచి మనిషిని భర్తగా పొందడానికి ఎంతో అదృష్టం ఉండాలి మీ పేరేంటి లలిత మీ పేరు మీనా మీరు నన్ను పెళ్లి చేసుకుంటారా వెల్కమ్ వదినా విష్ యు ఏ హ్యాపీ హ్యాపీ మ్యారీడ్ లైఫ్ సారీ వదినా ఇక్కడ హారతి ఇవ్వడానికి ఎవ్వరూ లేరు అన్ని నేనే వదినా ఇవాల్టి నుంచి నేనే నీకు అత్తయ్యని వాడికి అమ్మగా ఉండాలని చెప్పా కదా అది కన్ఫర్మ్ చేసుకుంటున్నాడు అవును ఇక్కడ పూజ గది ఎక్కడ ఉంది ఇంత మంచి కుటుంబానికి నేను ఇల్లాలిగా రావటం నాకెంతో గర్వంగా ఉంది నన్ను ఆశీర్వదించండి ఏంటిదంతా చాలా సంతోషంగా ఉంది అన్నయ్య మనది చక్కటి కుటుంబం అయింది అన్నయ్య నాకు చాలా సంతోషంగా ఉంది అన్నయ్య ఏంటి దప్ప అదే చిన్న తగాదా ఎదురుగా ఉండేవాడు సడన్ గా తుపాకీ తీసుకొచ్చాడు గుండెకి తగలాల్సింది చేతికి తగిలింది అంతే అయ్యయ్యో అంత పెద్ద విషయాన్ని ఇంత సింపుల్ గా చెప్తున్నారు ఏంటండి అది పరవాలేదు తప్పించుకున్నా కానీ ఇంకో బుల్లెట్ డైరెక్ట్ గా హార్ట్ లోకి వెళ్ళింది చూసే లోపు దూసుకుపోయింది అంత తప్పించుకోవడం వల్ల కాలేదు ఆ తర్వాత ఏమైంది కొత్త ఊపిరి వచ్చింది నొప్పిగా లేదా నొప్పిగా ఉంది కానీ సుఖంగా ఉంది ఆ బుల్లెట్ ని లోపల జాగ్రత్తగా దాచుకున్నాను ఎన్ని ఆపరేషన్లు చేసినా బయటికి తీలే తీయను కూడా చివరి దాకా ఆ బుల్లెట్ నాతోనే ఉంటుంది మొత్తానికి అదొక అందమైన బుల్లెట్ ఏ దొంగ నా గురించే కదా చెప్తున్నావు నా గురించే కదా పర్వాలేదే అర్థం చేసుకున్నావే ఇంతకు మునుపు నాకేమన్నా అయితే నా తమ్ముడిని ఎవరు చూసుకుంటారని భయపడేవాడిని ఇప్పుడు అది లేదు నా పెళ్ళం నువ్వున్నావు
థాంక్స్ సరే మీ తమ్ముడు ఏది అడిగితే చేసిస్తారా అవును ఏ ఆ ఏం లేదు తంతో ఆడుకోవడానికి ఓ బాబు కావాలట ఫ్రెండ్ తో చెప్పాడు అది చెప్పు ముందు రేయ్ ఆయ్ బాబు నా ఇంట్లో నా రూమ్ లో నా టేబుల్ మీద పంచ మంచి పెడతావా సారీ అనుకుంటారు సారీ మాయ ఆప్ పెట్టాలరా స్టఫ్ లేకుండా మనకు మందు దిగదమ్మా ముందు మందు తర్వాత గుడ్డు ఆప్ ఆయిల్ చేసుకుంటారో ఆమ్లెట్ చేసుకుంటారో చేసుకోండి అలాగే ఎల్ గ్లాస్ తా ఎవరకరా నీకే నాకు మందు అలవాట్లేదురా ఇదేమీ డ్రైవింగ్ కాదమ్మా ఇంకోటి సపోర్ట్ ఇచ్చి నేర్పించడానికి ఎవడ గ్లాస్ ఆడ తెచ్చుకోవాలి ఎల్ గ్లాస్ తెచ్చుకో ప్రాణం పోయినా సరే నేను మందు తాగను నేను చెప్పానా ఈ టీవీ అలాంటి పెద్ద పెద్ద ప్రాజెక్టులు రికమెండ్ చేయొద్దు వీడు ఎందుకు పనికాడు అలాంటి విషయాలు అని చెప్పారా ఈ హాల వేసుకోలేడు అడుగుతాడు అక్కడ పనిచేయడా బాబు వర్కౌట్ అవుతుంది వర్కౌట్ అవుతుంది తాగుతాను తాగుతాను రా రా అరా ఇరా కాదు తాగుతాను రా ఓహో తాగు రా రేడో సరి చెకరారో లేక 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 రరే పెద్ద మనిషిని ఇలా పాడు చేస్తావంటరా ఈడా ఈ లైఫ్ లో పెద్ద మనిషి అలాడే హే ఆయన వెళ్ళిపోతున్నారేంట్రా మన ఈటీవీ ప్రోగ్రామ్ కన్ఫర్మ్ కాదా ఈటీవీ ప్రోగ్రామ్ కన్ఫర్మే కానీ అందులో నువ్వు ఉంటావు లేదని డౌట్ మిగతా ఏ ఛానల్ అయినా పర్లేదు నీకు ఏ ఛానల్ అయినా పర్వాలేదురా బాబు నా ఫేస్ ప్రజలకు కనబడితే చాలు ఒక్క ఫేస్ అంటే టోటల్ బాడీ కనబడలే చేస్తాను నీ గొడ్లన్నీ ఇప్పేసి నీ కడ్డారు వేసేసి స్టేజ్ మీద నడిపించేస్తా వెనకాల బ్యాక్గ్రౌండ్ మీద కొట్టింగ్ చేస్తాను ఎఫ్టీలో బుక్ చేస్తాను దైత్యం వదిలిపోద్ది షూటింగ్ ఎప్పుడైనా పెట్టుకోరా నేను బట్ట మాత్రం ఇప్పుడే ఇప్పేస్తాను చచ్చిపోతాను Hey, Rana. Hey, what's your color? Mani, Elisa, chapal bani ko. Yeh man kunte na, ha? Nee chapal nee kar dama enda. Nee yello ma kawali. Ante. Malna oru Elisa ka. Ravi bhai manchi. Ye matter akarna keli na ko. Ye kal ne unad. China special disco ni kaida mida santa computers po. గవర్నమెంట్ వాల్యూ ప్రకారం 15 లక్షల పైన పోతుంది అటువంటి ఫ్లాట్ ని మీరు 15000కి అడుగుతున్నారు న్యాయమా 20 సంవత్సరాల క్రితం ఇదే రేట్ గదను తీసుకున్నా సరే నీ పేరేంటి సుందరమూర్తి 20 సంవత్సరాల క్రితం అదే పేరు చూసావా పేరు మారలేదు రేట్ మాత్రం మారుతుందా నాన్నా నేను గవర్నమెంట్ సర్వెంట్ ని నా ఇల్లు అమ్మితేనే మా అమ్మాయి పెళ్లి చేయగలను అండి నాన్నా వెళ్ళిపోదాం ఇంత అందమైన టికెట్ ని పెట్టుకొని కష్టపడతావేంటయ్యా ఏంటయ్యా నువ్వు ఏమ్మా నీ కొంచెం కూడా దయలేదా నువ్వు కనుక కొంచెం అడ్జస్ట్ అయితే ఇట్లాంటి రెండు మూడు బిల్డింగ్లు కొనొచ్చు నువ్వు ఓకే అనమ్మా మిగతావి నేను ఏర్పాటు చేస్తా ఏమంటా నా కళ్ళ ముందు నా కూతుర్ని అంత మాట అంటావురా రాస్కెల్ Thank you.
ఎవరు నువ్వు? ఎందుకు ఇలా చేసావ్? మమ్మల్ని కాపాడండి అని మాలో నిన్ను ఎవరైనా అడిగారా? వచ్చామా వెళ్ళామా అన్నట్టు ఉండకుండా వాళ్ళ మీద ఎందుకు చేయి చేసుకున్నావు? ఏమంటున్నారు? నువ్వు ఇవాళ ఉంటావు, రేపు వెళ్తావు. వాళ్ళ కోపం వస్తే ఈ కాలనీ మొత్తాన్ని నిప్పు పెట్టి మార్చేస్తారు. చూడు బాబు, ఇక్కడ రౌడీలు చెప్పిందే చట్టం. వాళ్ళు ఎంత అరాచకం చేసినా మేం తలదించుకుపోవాలి. అది మా తలరాత అంతే. 10 పైసలు సంపాదించాలని అయిన వాళ్ళను వదిలి ఊరు వదిలి కడుపు చేత్తో పుచ్చుకుని ఈ బాంబే వచ్చాం. మమ్మల్ని చెడగొడతావేమయ్యా?